అందరికీ నమస్కారం మనందరికీ మన వారసులు మన పిల్లలు మంచి ఎరుపు రంగులో అట్లా పుడితే బాగుండని అందరూ కోరుకుంటూ ఉంటాం ఎవరికి కూడా పిల్లలు నల్లగా ఉండాలని ఉండదు కానీ అందరికీ ఎర్రగా కావాలని కోరుకుంటుంది మంచి బంగార వర్ణములు అట్లా పుట్టాలనుకుంటారు మరి పిల్లలు ఎర్రగా పుట్టాలంటే గర్భవతులు గర్భంతో ఉన్నప్పుడు కుంకంపు తింటే పిల్లలు ఎర్రగా కుంకుమ పువ్వు లాగా ఆ రంగులో పుడతారని చాలామంది అప్పుడు కుంకుమ పువ్వు కొనుక్కుని కాస్త కాస్ట్ ఎంతో కాస్ట్ అది కుంకుమ పువ్వు అలాంటి దాన్ని రోజంతా వాడుతూ ఉంటారు ముఖ్యంగా ఎప్పుడు కుంకుమ పువ్వు వాడరు కానీ గర్భవతులకు మాత్రం చాలామంది పిల్లలు ఎర్రగా పుట్టాలని అట్ట కొనిపించి వాడిస్తూ ఉంటారు మరి వాస్తవంగా కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రగా పుడతారా ఇంకా కొంతమంది పండ్లు పళ్ళ రసాలు బాగా తాగితే పిల్లలు రెడ్డగా పుడతారండి మంచి మామిడికాయ జ్యూస్ అని ఇట్లాంటి మంచి బంగారు వర్ణం ఉండే రంగులో ఉండే జ్యూసులు తాగితే అట్లా పిల్లలు మంచిగా పుడతారని ఇట్లా కొంతమంది ఎరుపుగా పిల్లలు పుట్టడానికి ఇవన్నిటినీ ఉపయోగిస్తే మంచిదని చెప్తుంటారు కొంతమంది ఉపయోగిస్తుంటారు పువ్వు వాడినా మీకు ఏ విధమైన హాని బాడీ కొంచెం కూడా ఉండదండి అయితే అస్సలు రాదు మంచిగా పళ్ళ రసాలు అట్లాంటి మంచి మంచి వర్ణంలో ఉండేవి ఏమైనా పళ్ళు తిన్నా మీకేమీ హాని జరగదు కానీ అసలు ఫలితం వస్తుందా లేదా మనకు తెలియదు కానీ అవి వాడుతున్నాం మరి కుంకం పువ్వుకి కలర్ రావటానికి పండ్లకి పిల్లల కలర్ రావటానికి గర్భవతులు తీసుకునే కొన్ని ప్రికాషన్స్కి పిల్లల కలర్ రావటానికి ఏదన్నా అవకాశాలు ఉంటాయంటే దాన్ని బట్టి అసలు ఏమీ ఉండవు సైంటిఫిక్గా అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ దేని బట్టి మీకు కలర్ రాదు మరి పిల్లలకి కలర్ అనేది దేని బట్టి వస్తుంది గర్భవతి తీసుకునే ఆహారాలను బట్టి కలర్ నిర్ణయించబడదు కుంకుమ పువ్వు వల్ల నిర్ణయించబడదు మాత్రం మార్పు రాదు ఈ కలర్ రావటం అనేది మన జీన్స్ని పట్టి ఉంటుందండి ముఖ్యంగా అంటే భార్యాభర్తల్లో ఎవరిని బట్టి ఈ సంతానం అన్న రంగు ఆధారపడి ఉంటుందంటే కేవలం భార్యాభర్తలను బట్టి ఆధారపడి ఉండదండి వాళ్ళ ఫ్యామిలీలో జీన్స్ని పట్టి కూడా ఉంటుంది ఏడు తరాలు మనం ఆలోచిస్తుంటాం కదా ఎవరి విత్తనం వీళ్ళలో బయటకు అది వీళ్ళ ద్వారా అనేది మనకు తెలియదు కొంతమంది భార్యాభర్తల విషయానికి వస్తే ఆవిడ నల్లగా ఉంటారండి కానీ మూతి ముక్కు కళగా ఉంటుంది చూడముచ్చటగా అనిపిస్తారు కట్నం బాగా వస్తున్నదని ఈయన చేసేసుకున్నారు ఈయన ఎర్రగా ఉంటాడు కానీ ఈయనకి తప్ప ముక్కు సట్టి మూతి ఎరుపే తప్ప ఈయనసులు బాగోడు ఆవిడ నలుపైనా చాలా కళగా ఉంటుంది వీళ్ళిద్దరు జంట వీళ్ళిద్దరూ కాస్త ఒక మంచి బిడ్డలు పుట్టాలని ప్రయత్నం చేస్తారు గర్భం వస్తుంది ఈ గర్భం వచ్చిన తర్వాత ఈ జంట ఎలాంటి కోరికలు కోరుకుంటారు తెలుసు కదా అప్పుడు ఆయన అంటారు ఏమే మన పుట్టబోయే బిడ్డకి నా రంగు రావాలి నీ రూపం రావాలి అనుకుంటారు ఎందుకంటే ఈయన రంగు ఎరుపు ఆవిడ రూపం బాగుంటుంది ఇట్లాగనకొస్తే బిడ్డకి ఎంత బాగుంటుంది అని కోరుకుంటారు నిజంగా కొంతమంది ఇట్లా కోరుకున్నట్లే వాళ్ళ అదృష్టం కొద్దీ ఈయన రంగు ఆవిడ రూపం వచ్చి పుట్టిన సంతానం చక్కగా అందంగా చూడముచ్చటగా ఉంటుందన్నమాట పాపం కొంతమందికి ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని మొక్కులు మొక్కుకున్నా ఏం చేసినా కానీ పిల్లలు వద్దనుకున్నయే వస్తాయి ఆవిడ నలుపు ఈయన తప్పల సొట్టలన్నీ పిల్లలకు అచ్చుకొట్టినట్టు దిగుతాయి ఇప్పుడు వీళ్ళు చూస్తే పాపం పెళ్ళిళ్ళు చేయాలన్నా కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో కొంతమందికి ఇట్లా వస్తాయి కొంతమందికి ఎట్లా ఉంటాయంటే ఈ రంగు అనేది అమ్మను పోలిన జీన్స్ కొందరిలో వచ్చినప్పుడు వాళ్ళ రూపము వాళ్ళ రంగులు అట్లా వస్తాయి కొంతమందికి అబ్బను పోలిని వస్తాయి ఇటు అటు రెండు అనమాట ఒకళ్ళ నుంచే వస్తాయి అనమాట అందుకని కొంతమందికి అబ్బాను పోలి పిల్లలు స్టాంపులు దిగుతాయి కొంతమంది అమ్మ స్టాంపులు పడుతుంటాయి కొంతమందికి అండి మేనత్తల స్టాంపులు కొంతమందికి మేనమామల స్టాంపులు కొంతమందికి జీన్స్ అట్లా ఉంటాయి అన్నమాట కొంతమందికి తాతలు అట్లాంటి స్టాంప్స్ పడుతుంటాయి అంటే ఎవరి నుంచి వచ్చారనేది తెలియదు కదా ఎవరి స్టాంప్స్ ఎవరి జీన్స్ వచ్చాయని తెలియదు కొంతమందికి అయితే ఎవరెవరో స్టాంపులు పడతాయి అడ్రస్లు ఉండవు అనమాట ఇక వాళ్ళకి అంటే ఎవరి నుంచి రంగు రూపం ఇట్లాంటిది వస్తున్నది అనేది కూడా తెలియదు ఇట్లా ఆధారపడి ఉంటాయి అనమాట చేత దీన్ని బట్టి రంగు రూపం అనేది నిర్ణయించబడుతుంది తప్ప ఆహారాలను బట్టి కాదు గర్భవతి పుట్టబోయే బిడ్డలు కొంచెం మంచి రంగుతో పుట్టాలని మొలకలు కానీ పండ్లు కానీ పళ్ళ రసాలు కానీ అలాంటివి ఏమైనా టమోటాలు కానీ దోసకాయ పండులాగా పెళ్ళి పుట్టాలని దోసకాయ తింటే దోసకాయ పండులా బిడ్డ పుడతాడు అట్లా తింటే ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది మంచి రక్తాన్ని మంచి కణజాలాన్ని తయారు చేయడానికి బిడ్డ గ్రోత్ బాగుంటానికి బిడ్డ ఆరోగ్యము రక్షణ వ్యవస్థ బాగుంటానికి కావాల్సిన అన్నీ అందిస్తాయి కానీ వేవి కూడా రంగును మాత్రం నిర్ణయించలేవు తెలియక చాలామంది ఆ కోణంలో ఆలోచించి పాపం వాటిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటివి తింటుంటారు కానీ మీ ఆహారం మంచిదే కానీ మీ కోరిక నెరవేరటానికి ఇక్కడ మాత్రం సాధ్యం కాదనమాట అందుకని ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ డైట్ అనేది ఆ ఇవ్వదని మీరు గ్రహించాలి యథార్థంగా మీరు ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు సంతానాన్ని ఇవ్వాలంటే ఆరోగ్యకరాన్ని ప్రసాదించే ఆహారాన్ని మీరు నమ్ముకోండి అందుకని మంచి ఆహారాలు తినండి అందుకని మీరు డబ్బులు ఖర్చు పెట్టి కుంకుమ పువ్వు కూడా వాడద్దు అది చాలా కాస్ట్లీ పిల్లలు ఇట్లా ఎరుపు వర్ణంలో పుడతారని చెప్పినందుకు పూర్వం రోజు నుంచి ఒక ఐదు అలవాటుగా వచ్చి చాలామంది ఈ రోజులు అట్లా ఉపయోగిస్తుంటారు నాకు తెలుసు ఇంత కూడా దాని జోలికి వెళ్ళొద్దు డబ్బును అట్టడం వాటిని ఖర్చు పెట్టకండి కానీ ఆరోగ్యానికి మంచి ఆహారం తినండి ఆరోగ్యకరమైన సంతానాన్ని కలండి మీ విత్తనం బట్టి మీ జీన్స్ని బట్టి మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి కలర్ నిర్ణయించబడుతుంది తప్ప ఎవరి జీన్స్ ఎట్లా మ్యాచ్ అవుతున్నాయనే దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది తప్ప మరో ఆహార సంబంధంగా రాదని మీరు అందరూ గ్రహించాలని గర్భవతులకి ముఖ్యంగా అలాంటి దంపతులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం